ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు సబ్బని లక్ష్మీనారాయణ. కరీంనగర్లోని శరత్ సాహితీ కళాశ్రవంతి సంస్థకు నేను అధ్యక్షుణ్ణి. ఈరోజు మా సంస్థ కార్యదర్శి సంకపల్లి నాగేంద్ర శర్మ, వేములవాడ వాస్తవ్యులు, ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నారు. వారు ప్రముఖ కవి, చరిత్రకారులు, సామాజిక ఉద్యమకారులు, మంచి మనిషి. వారు రిటైర్ అయిన ఉపాధ్యాయులు. ఈ ఇటీవలనే వారి షష్ఠి పూర్తి కూడా జరిగింది. ఆ సందర్భంగా వారి సాహిత్య జీవితంపై, వారి జీవితంపై, జీవిత గమనంపై ఇప్పుడు వారితో నేను సంభాషణ కొనసాగిస్తున్నా. వీక్షించగలరని ప్రార్థన. నాగేంద్ర శర్మ గారు నమస్తే. నమస్కారాలు. మీ షష్ఠి పూర్తి సంవత్సరము జరుగుతున్న సందర్భంలో మీతో మీ సాహిత్య జీవితంపై, మీ జీవిత గమనంపై సంభాషణను కొనసాగించదలుచుకున్నా. ముందుగా మీ కుటుంబ నేపథ్యము, బాల్యము, విద్యాభ్యాసముల గురించి చెప్పండి. మాది స్వస్థలము వేములవాడ, శ్రీ రాజరాజేశ్వర స్వామి వెలిసిన క్షేత్రము. మేము అనువంశిక అర్చక కుటుంబ సంతతికి చెందిన వాళ్ళము. మా అమ్మ నాన్నగారు వేములవాడ దేవస్థానంలో అర్చకత్వము, వృత్తి ధర్మాన్ని పాటిస్తూ వారు కీర్తిశేషులు అయిపోయినారు. మేము ఆరుగురము, నలుగురు అన్నదమ్ములము, ఇద్దరు అక్కా చెల్లెళ్ళము. అందులో నేను పెద్ద అబ్బాయిని. గత 4 దశాబ్దాల నుండి నాకు పాత్రికేయ రంగము, సాహిత్య రంగము, చరిత్ర రంగము, సామాజిక రంగము, మాతృభాష అయిన తెలుగు భాష పరిరక్షణ కూడా అనేక ఉద్యమాలలో మేము పాల్గొన్నాము. ప్రకృతి, పర్యావరణము, కొండలు, గుట్టలు, సహజ వనరుల పరిరక్షణ కోసం కూడా జరిగిన ఉద్యమాలలో కూడా మేము పార్టిసిపేట్ అయినాను. అంతేకాకుండా వేములవాడ క్షేత్ర అభివృద్ధి, పట్టణ అభివృద్ధి కోసం కూడా చాలా విశేషంగా గట్టిగా కృషి చేసి చాలా వరకు సక్సెస్ అయినాము. ఇంకా మీరు ఏమైనా అడగదలుచుకుంటే. శర్మ గారు, ఓకే, సంతోషము. మీ సాహితీ నేపథ్యం గురించి చెప్పండి. అందులో ముఖ్యంగా మీకు ఇష్టమైన సాహితీ ప్రక్రియ ఏంటిదో చెప్పండి. చాలా మంచి ప్రశ్న వేసినారు. సబ్బన్ లక్ష్మీనారాయణ గారు శరత్ సాహితీ కళాశ్రవంతి కరీంనగర్కు వ్యవస్థాపక అధ్యక్షులుగా వారు గత 2.5 దశాబ్దాల నుండి విశేషంగా పనిచేస్తున్నారు. అటు ఆంగ్లంలో, అటు తెలుగు, హిందీ, సంస్కృతం అనేక భాషలలో వాళ్ళు నిష్ణాతులు. 5-6 పీజీలు చేసినారు. బెంగళూరు యూనివర్సిటీ అమెరికా కొలాబరేషన్ తోటి కూడా గౌరవ డాక్టరేట్ డిలిట్ పట్టాను కూడా వారు పొంది ఉన్నారు. తెలంగాణ మలి ఉద్యమంలో చాలా చురుకైన పాత్రను, సాహిత్య పాత్రను వారు నిర్వహించినారు. 50 వరకు గ్రంథాలు రాసినారు. వారి సాహిత్య రచనలు జీవితం మీద కూడా ఇప్పుడు ఒక సాహిత్యకారుడు పిహెచ్డి చేస్తున్నాడు యూనివర్సిటీలో. అట్లాంటి ప్రసిద్ధులైనటువంటి సబ్బని లక్ష్మీనారాయణ గారితో ఈ ఇంటర్వ్యూ జరగడం నాకు చాలా ఆనందంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. గుండు రమణయ్య గారు చాలా సీనియర్ సాహిత్యకారుడు, మంచి టెక్నీషియన్. చాలా 230 వరకు వీడియోలు తీసి అప్లోడ్ చేయడం అంటే మామూలైన విషయం కాదు. 2000కు పైగా ఆయనకు అభిమానులు, లైక్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా వరకు ఆయన వీడియోలన్నీ చాలా విజయవంతమయ్యాయి. వారికి, మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, ఇది నా షష్ఠిపూర్తి నడుస్తున్న సంవత్సరము, షష్ఠిపూర్తి అభినందన సంచిక కూడా త్వరలో మీ ఆధ్వర్యంలోనే, మీ సంపాదకత్వంలోనే రానున్నది. చాలా సంతోషము. నాకు అన్ని ప్రక్రియలలో నాది మొదలు సాహిత్యము, రచనా వ్యాసంగాలు, పాత్రికేయత్వంతో మొదలైంది. పాత్రికేయనిగా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే 17 సంవత్సరంలోనే నేను ఆంధ్రప్రభకు, ఇండియన్ ఎక్స్ప్రెస్కు పాత్రికేయనిగా నియామకమైన అప్పుడు ఎడిటర్గా పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఉండ్రి. అప్పుడే అనేక కార్యక్రమాలు, వేములవాడలో ఉన్నటువంటి యొక్క క్షేత్రము, ధార్మిక
సాహిత్యము వేములవాడ జరిగే నాటకాలు కళాభారతి నటరాజ కళానికేతన్ వారి యొక్క సాహిత్య కార్యక్రమాలు ఇవన్నిటిని నేను రిపోర్టింగ్ చేస్తుండేవాడిని అప్పుడు సంపత్ కుమార్ కరాటే సంపత్ కుమార్ ఇప్పుడు ఉన్న అప్పుడు వేములవాడకు పిల్లలకు కరాటే నేర్పడానికి కూడా వస్తుండే వారి మీద కూడా నేను ప్రత్యేకమైన ఆర్టికల్ రాసినాను ఇట్లా నా వార్తలే వ్యాసాలుగా తీర్చిదిద్దబడ్డాయి కరీంనగర్కు గత 25 సంవత్సరాల క్రితం నేను వచ్చి సెటిల్ అయినాను కుటుంబంతో సహా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాము నేను ఇక్కడ ఆంధ్ర భూమికి 14 సంవత్సరాలు సాంస్కృతిక విలేకరిగా పనిచేశాను అంటే డైలీ వర్క్ చేయవలసి ఉంటుంది డైలీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కరీంనగర్ టౌన్లో కానీ జిల్లాలో జరుగుతున్న ముఖ్య సాహిత్య కార్యక్రమాలను మేము రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది మళ్ళీ వెంబడే దాన్ని పంపించవలసి కూడా ఉంటుంది అట్లాంటి నెట్వర్క్లో కూడా పనిచేశాను కరీంనగర్ సిటీ కేబుల్లో కూడా నేను ఎడిటర్ స్థాయిలో సబ్ ఎడిటర్ స్థాయిలో కూడా 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది నాకు ఈ వార్తలనే వ్యాసాలుగా మలచడం సులభ సాధ్యమైంది సాహిత్య ప్రక్రియ అనేది సొంతంగానే వచ్చింది సదాచారాలు ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు మేము జర్నలిస్టుగా ఉన్నప్పుడే అనేక ఉద్యమాలలో కూడా క్రియాశీల పాత్ర నిర్వహించవలసి వచ్చింది నేను చాలా మటుకు ఎక్కువ వ్యాసం మీదనే పాత్రికేయత్వంలో ఈ ఆర్టికల్స్ మీదనే ఎక్కువ ప్రధాన సూత్రంగా ఉంటుంది దాని మీద నా ఈ ఎక్కువ వచ్చిన 12 పుస్తకాలలో చాలా వరకు పుస్తకాలు వ్యాస సంచికలే వేములవాడ క్షేత్రం మీద అక్కడి అనువంశికార్చక బ్రాహ్మణ్యం మీద కూడా నేను 2 వాల్యూమ్స్ కూడా ఇటీవల తీసుకొని వచ్చినాను చూస్తుండగానే 60 సంవత్సరాలు దాటిపోయి నాది ఉపాధ్యాయ జీవితం కూడా 33 సంవత్సరాల జీవిత అనుభవము సర్వీస్ కూడా పూర్తయిపోయాయి ఈ సందర్భంగా ఒక అభినందన సంచికను శతపూర్తి అభినందన సంచికను తీసుకురావాలని మా కుటుంబ సభ్యులు మీలాంటి పెద్దలు సాహితీ మూర్తులు సాహిత్య అభిమానులు గుండురామనయ్య గారి సాహితీవేత్తలు కూడా కోరుతున్నారు ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ జరగడమే నాకు చాలా స్ఫూర్తివంతంగా ఆనందకరంగా ఉంది అడగండి చెప్తాను ఓకే శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి కూడా మీ గురించి చెప్పే సందర్భంలో నా గురించి కూడా చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అయితే మిమ్మల్ని నిజంగా ఒక చరిత్రకారులుగా వ్యాసకర్తగా అభివర్ణించవచ్చు అందుకు తగ్గ గొప్ప కృషిని చేశారు వేములవాడ క్షేత్ర ఉద్గ్రంథాలు వేసినారు ఒక 400-500 పేజీలతో వేసినారు అద్భుతంగా రాసినారు మీరు రాసిన వ్యాసాలను సమీక్షలను చూసి ఒకసారి ఆకాశిక పత్రిక ఎడిటర్ రాజేశం గారు మిమ్మల్ని ఒక కితాబ్ ఇచ్చారు నాకు తెలుసు అది నా పుస్తకం మీద రాసిన వ్యాసానికి సమీక్షకు యూఆర్ బోస్వెల్ టు జాన్సన్ అంటే లైఫ్ ఆఫ్ జాన్సన్ అని బోస్వెల్ రాసినాడు అంటే నీ వ్యాసాలను చూసి అంటే లైఫ్ ఆఫ్ జాన్సన్ బోస్వెల్ అనే రచయిత రాస్తే లక్ష్మీనారాయణ పుస్తకం మీద నువ్వు రాసినందుకు యూఆర్ బోస్వెల్ టు జాన్సన్ అని ఆయన కితాబ్ ఇచ్చారు అది నా దగ్గర ఎక్కడో ఉంది అందుకు దగ్గ నాకు తెలిసినంత వరకు అద్భుతంగా రాస్తారు మీరు వ్యాసాలలో తిరుగులేదు మీకు అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇంకా కొద్దిగా సబ్బినాడు ప్రతిభామూర్తులు అని రాసిండ్రు యములాడ మూలవాగ అని రాసిండ్రు వేములవాడ క్షేత్రం మీద 2 ఉద్గ్రంథాలు రాసిండు క్షేత్ర చరిత్ర బ్రాహ్మణ్య చరిత్ర అని ఇలాంటి గ్రంథాలు రాసినప్పుడు మీ వేములవాడతో ఉన్నటువంటి మీకున్న అనుబంధాన్ని గురించి ఎందుకంటే మిమ్మల్ని నేనైతే వేములవాడ రాజన్ననే అంట ఎందుకంటే నాకు మీరు ఆ భోలా శంకరుడే అని నేను భావిస్తా నాకు ఆ మాట తీరులో కానీ మీ మాటలో ఆ నిజాయితీ ఉంది నేను ఎన్నోసార్లు గమనించిన ఒకటి అయితే లక్ష్మీనారాయణ అన్న ఇది అయితే ఇది వస్తుందన్న జరుగుతుంది అలా మీ వేములవాడతో ఉన్న మీకున్న అనుబంధాన్ని కొద్దిగా చెప్పండి వేములవాడ క్షేత్రము చాలా స్వయంభూ క్షేత్రము శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు వెలిసిన పుణ్యక్షేత్రము ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే కాకుండా భారతదేశంలో అంతర్జాతీయంగా కూడా ఒక ఐకాన్ టెంపుల్గా శైవాలయంగా అది ప్రసిద్ధిగానింది చాలా బడుగు వర్గాల వారు పేద వర్గాల వాళ్ళు భక్తులు వచ్చి స్వామివారిని కొలుస్తుంటుంటారు ఇటీవల ఒక పర్యాటక సంస్థ ఒక సర్వే జరిపితే యాదగిరిగుట్ట వేములవాడ భద్రాచలము ద్వారకా తిరుమల తిరుపతి తర్వాత
అత్యధిక భక్తులు సందర్శించే క్షేత్రము వేములవాడ క్షేత్రమని ఫైండ్ అవుట్ అయిపోయింది. అట్లాంటి వేములవాడ క్షేత్రములో మేము అనువంశిక వంశపారంపరి అర్చకులుగా అనుసంధానించబడి ఉన్నాం. వేములవాడ క్షేత్రానికి 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. వేములవాడ చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, తర్వాత కాకతీయులు ఈ రకంగా ఆసబ్జాహీలు, కుతుబ్షాహీలు పరిపాలించుకుంటూ వెళ్ళారు. మాకు జిల్లా ఎల్గందల పరగణ, ఎల్గందల సర్కార్ అందు మాకు దగ్గర వెలుగందల సర్కారు. జమీందారులేమో వేములవాడలో ఉన్న జమీందారులు. వేములవాడ క్షేత్రమేమో అనువంశిక అగ్రహారిక బ్రాహ్మణ క్షేత్రం, నిజాం రాజు తోటి ఫర్మాన ద్వారా ఇవ్వబడింది. అయితే వేములవాడకు ముందు మూలవాగు, వెంక గుడిచెరు, ఈ మధ్యలో పట్టణం ఉంటుంది. చాలా అద్భుతమైన సౌందర్యవంతమైన పట్టణము, ఆధ్యాత్మిక సువాసనలతోటి ప్రతినిత్యము పరిడవిల్లుతుంటుంటుంది. అనేక లక్షల మంది మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేములవాడ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. అయితే కరువు కాటకాలు, మాది గోదావరికి ఎగువన్న ప్రాంతంతో ఈ నక్సలైట్ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు అక్కడతోటి చాలా ఉడికిపోయింది. జిల్లాలో అన్ని ప్రాంతాలకు శ్రీరామ్ సాగర్ జలాలు, ప్రాజెక్టు జలాలు అందినాయి. కానీ గోదావరి మా పక్క నుంచే పోతున్నప్పటికీ మాకు ఎత్తు మీద ఉండటం వల్ల మాకు గోదావరి జలాలు రాకుండా పోయినాయి. ఈ గోదావరి వరద జలాల కోసం కూడా మా ఎమ్మెల్యే గారు కీర్తి చేసులు, సిహెచ్ రాజేశ్వరరావు గారు పెద్ద ఎత్తున రైతుల ఉద్యమాన్ని, అఖిల పార్టీలతోటి పెద్ద ఉద్యమాన్ని నిర్వహించినారు. దాని పర్యవసానమే మలి తెలంగాణ ఉద్యమం ఆవిర్భావం తర్వాత మిడ్మానేర్ మాకు ప్రాజెక్టు ఆవిర్భావం అయింది. దాంతో ఒకప్పుడు యుద్ధ ట్యాంకులుగా వేములవాడ పట్టణంలో మంచినీరు సరఫరా జరిగింది. ఒక ట్యాంకు నింపితే, ఇంటి మీద ఉన్న ఒక చిన్న ట్యాంకు నింపితే 200 రూపాయలు తీసుకున్నారు. అట్లా 20 సంవత్సరాలు మాకు నీరు లేకుండా, తాగడానికి లేకుండా కష్టపడ్డాము. ఇప్పుడున్న మిడ్మానేరు ప్రాజెక్టుకు వేములవాడ గుడి చెరువును ఎత్తిపోతల పథకంతో మా ఎమ్మెల్యే గారు సంధానించారు. మాకు ఇప్పుడు వేములవాడ క్షేత్రంలో నీటి వసతి బాగా ఉంది, భూగర్భ జలాల సామర్థ్యం కూడా పెరిగింది. మా కరువు జిల్లా రాజన్న సిరిసిల జిల్లాగా కొత్తగా ఆవిర్భావం కూడా అయింది 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా. అయితే నా సాహిత్యము, నా రచనా వ్యాసంగము చాలా మటుకు 90% వేములవాడ చుట్టే తిరుగుతుంటుంటుంది. అట్లే వేములవాడ మూలవాగ్ కానీ, సబ్బినాడు ప్రతిమామూర్తులు, కాకతీయులు సబ్బినాడు అని పిలిచినారు ఈ ప్రాంతాన్ని. సబ్బినాడు నాగేంద్ర శర్మ కథలు కానీ, నాకు రాసింది ఫస్ట్ మానేరు తరంగాలు, మానేరు తరంగాలనే ఒక కవితా సంకలనాన్ని కూడా వేసినాను. అన్నీ స్థానికంగానే వేములవాడ క్షేత్రము, కరీంనగర్ టౌను, కరీంనగర్ జిల్లా ప్రాశస్త్యాన్ని తెలిపే అంశాల మీదనే నా రచనలన్నీ, నా రచనలన్నీ సాగినాయి. సబ్బినాడు అంటే కూడా మన కరీంనగర్ ప్రాంతమే. తెలుగు భాషకు, తెలుగు భాషను పరిరక్షించడానికి బొమ్మలమ్మ గుట్ట అని మా వేములవాడ చాళుక్యుల కాలంలో రెండవ అరికేసరి పరిపాలిస్తున్న సమయంలో జినవల్లభుడు పంప మహాకవి, ఆస్థాన కవి తమ్ముడు, సోదరుడైనటువంటి జినవల్లభుడు వేయించిన బొమ్మలమ్మ గుట్ట త్రిభాషా శాసనములు సంస్కృతము, తెలుగు, కన్నడం. అందులో 3 కంద పద్యాలు అందులో రాయబడ్డాయి. 1000 ఏళ్ల తెలుగు భాష ప్రాచీన భాష హోదా రావడానికి 1000 ఏళ్ల షరతు పెట్టినారు. అది 946 సంవత్సరంలో క్రీస్తుశకంలో రాయబడింది ఆ శాసనము. పివి పరబ్రహ్మ శాస్త్రి గారు కూడా కరీంనగర్ జిల్లా శాసనాలలో కూడా దాన్ని ప్రధానంగా పేర్కొన్నారు. దాంతో మద్రాసు హైకోర్టులో వాజ్యం వేసినప్పుడు తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి 2008లో ఈ బొమ్మలమ్మగుట్ట శాసనాన్ని వాడుకున్నారు. అట్లాంటి తెలుగు భాష పరిరక్షణ ఉద్యమానికి కూడా మేము పనిచేయవలసి వచ్చింది. వేములవాడ క్షేత్ర పట్టణాభివృద్ధి వినియోగదారుల మండలి ఉద్యమము. ఇంకా అడగండి శర్మగారు, అంటే మీరు ఉపాధ్యాయులు కాదు.